బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. బీహార్ ఎన్నికల్లో కమల్నాథుల్లో జోష్ నింపాయి. మోదీగ్రాఫ్ ఎక్కడా చెక్కు చెదరలేదని ఎన్నికల ఫలితాలు చాటి చెప్పాయి అంటున్న భారతీయ జనతా పార్టీ నేతలు నవ్యాంధ్రలో కూడా భవిష్యత్తు మాదేని అంటున్నారు. శ్రీకాకుళంలో పార్టీ కార్యకర్తల శిక్షణా తరగతులకు హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. బీహార్తో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించిందన్నారు. తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి విజయకేతను ఎగురువేశారని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బీజేపీ పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు ఉమా మహేశ్వరి, పైడి వేణుగోపాల్, కణితి విశ్వనాథం, అట్టాడ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఓట్ బ్యాంక్ చంద్రబాబు నాయుడు కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయన రక్షించాలని. మరి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎవరిని అరెస్ట్ చేస్తారండి? రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎవరిని అరెస్ట్ చేయదు చెప్పండి, నాకు అర్థం కాదు. అందరు ముఖ్యమంత్రుల టైంలో మహారాష్ట్రలో ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు చేసుకున్నారు, ముఖ్యమంత్రులు అరెస్ట్ చేద్దామా? ఆత్మహత్యలు చేసుకున్నారు కదా, ఎవరిని అరెస్ట్ చేశారు? ఆత్మహత్య చేసుకుంటే పోలీసు వాళ్ళు ఇద్దరిని మీరు సస్పెండ్ చేశారే, రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎవరిని అరెస్ట్ చేయాలి? బీజేపీ ప్రశ్న చేస్తుంది, ఇవాళ డిమాండ్ చేస్తుంది ఎవరిని అరెస్ట్ చేయాలనేది. ఎంఆర్ఓలు ఇబ్బంది పెడితే ఆత్మహత్య చేసుకుంటా ఉంటున్నారు, ఎవరిని అరెస్ట్ చేయాలి అలాంటప్పుడు? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఆయన ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, ఎవరు ఎవరు ఇప్పుడు? మరి పోలీసుల గురించి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాడు, ముస్లింల గురించి ఆత్మహత్య చేసుకున్నారని మాట్లాడాడు. మరి రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎవరిని అరెస్ట్ చేయాలి? చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పమనండి, ఈయన సమాధానం, ఈ ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమనండి. ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాన్ని భారతీయ జనతా పార్టీ క్షమించదు, సహించదు. ఆ ఇళ్లలో ఆయన ఏం మాట్లాడాడు అనే దానికి, మరి ఆయన మాట్లాడాడు అని దానికోసం ఎక్కువ తిరుగుతున్నారు కాబట్టి ఎక్కువ నేను మాట్లాడాను డీటెయిల్గా. రెండోది చేరికల గురించి మాట్లాడాను. భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ఏ విధమైన అవినీతి చేసినా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని నిలేస్తామనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అటుగా తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నారు కానీ వీర్రాజు గారు వైసీపీని విమర్శించడం లేదు అంటున్నారు. నేను ఇప్పుడు రెండింటిని విమర్శించాను. మాకెందుకు ఉంటుంది, మేము ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకునేటప్పుడు మేము రెండు ప్రభుత్వాన్ని ఒకే విధంగా చూస్తున్నా ఉన్నప్పుడు ఆ ఎందుకు రాతలు రాస్తున్నారో, ఎందుకు రివ్యూస్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కొన్ని ఛానల్స్లో రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు 16 పైసలు అంటున్నాడు రూపాయికి. ఇది మన డబ్బు అండి, మనం మీరందరూ పెట్రోల్ కొట్టిస్తుంటే 40 రూపాయలు ఇస్తున్నాం, డీజిల్ కొట్టిస్తుంటే 30 రూపాయలు ఇస్తున్నాం, సిగరెట్ కాలిస్తే డబ్బు ఇస్తున్నాం, సబ్బు కొంటుంటే డబ్బు ఇస్తున్నాం. మన డబ్బు విచ్చలవిడిగా ఇలాగా అవినీతి చేసి ప్రజలకు తాగినారు. ఈయనేమో నవరత్నాలు, ఆయనేమో కానుకలు, చంద్రన్న కానుకలు అప్పులు చేశాడు. ఈ